రాజకీయాల నుంచి ప్రస్తుతం తాను వైదొరుగుతున్నట్లు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు వచ్చినంత బలంగా తిరిగి తాను మరలా రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించారు. గుంటూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎంపీ గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడారు. నిజాయితీ గల వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చినా మౌనంగా ఉండటం తప్ప ఏం చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. రాజకీయాలు తనను మార్చలేవని, వీలైతే రాజకీయాలను తాను మారుస్తానని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు కొద్దికాలం విరామం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తన వ్యాపారాలను విస్తరించనున్నట్లు చెప్పారు. రాజకీయం, వ్యాపారం రెండు చేయవచ్చని భావించినా పరిస్థితులు అనుకూలించడం లేదన్నారు. రాజకీయాలు వదిలేస్తే మరలా రావడం కష్టమే అయినా తప్పడం లేదని చెప్పారు. తన బిజినెస్లను దెబ్బతీసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను చట్ట ప్రకారం ఎదుర్కొన్నట్లు వివరించారు. పదేళ్లపాటు గుంటూరు అభివృద్దితో పాటు రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలను పార్లమెంట్లో మాట్లాడి వాటికి పరిష్కారం లభించేలా కృషి చేసినట్లు గల్లా తెలిపారు. ఈసారి ఫుల్ టైం ఫుల్ టీషన్ గానే వస్తానని ఆయన తెలిపారు. గుంటూరు ప్రజలకి లవ్ అండ్ అఫెక్షన్ నాకు చూపించిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆల్ సబ్జెక్ట్స్ పైన, ప్రతి సబ్జెక్ట్ పైన, లోకల్ సబ్జెక్ట్ అయినా, స్టేట్ అయినా, నేషనల్ అయినా, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్స్ అయినా, నేను అన్ని సబ్జెక్ట్స్లో పార్టిసిపేట్ చేశాను. అన్ని డిబేట్స్లో అమరావతి క్యాపిటల్ సిటీ గుంటూరు తెచ్చేదానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. అమరావతి రైతులతో చలో అసెంబ్లీ ప్రోగ్రాంలో కూడా పాల్గొని అమరావతి ఏపీ సోల్ క్యాపిటల్ ఉండాలని కూడా పోరాటం చేశాము. నన్ను కొట్టినా తిట్టినా జైల్లో వేసినా కూడా పర్వాలేదు, అది పబ్లిక్ పీపుల్స్ కాజ్ అయితే నేనేమనుకోను. పాలిటిక్స్ నేను నా వీలైతే నేను పాలిటిక్స్ని మార్చుతాను, కానీ పాలిటిక్స్ మాత్రం నన్ను మార్చేదానికి వీలు కాదని. ఇప్పుడు బిజినెస్ మెన్ పొలిటికల్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలంటే we need to have freedom to express our feelings and to take stands against government of the day. అంటే గవర్నమెంట్ అగేన్స్ట్ గా మాట్లాడేకి హక్కు ఉండాలా, వాళ్ళని సపోర్ట్ చేసే హక్కు కూడా రెండు ఉండాలా, లేకపోతే పరిస్థితి కష్టం అయిపోతుంది. ఆనెస్ట్ బిజినెస్ మ్యాన్ పాలిటిక్స్లోకి వచ్చినా కూడా సైలెంట్గా ఉండాల్సి వచ్చే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. నేను 2024 ఎలక్షన్లో కంటెస్ట్ చేయనని ఒక డిసిజన్కి వచ్చాను. ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ మై ఫ్యామిలీ అండ్ అదర్ వెల్ విషర్స్, పాలిటిక్స్ ఒకసారి వదిలేస్తే మళ్ళీ వచ్చేదని చాలా కష్టం అని చాలామంది నాకు చెప్తున్నారు. అండ్ ఈసారి మళ్ళా వస్తే ఫుల్ టైమ్గా రావాలా, పార్ట్ టైంగా రానని కూడా నేను ఒక డిసిజన్ తీసుకున్నాను. ఇన్ ద మీన్ టైమ్ నేను నిద్రపోతా ఉన్నాను, చాలా ఉండాయి చేసేదానికి. రాముడు 14 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళారు, పాండవులు 13 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇంకా స్ట్రాంగ్గా వచ్చారు. నేను కూడా అట్లాగే వస్తాను. అంకితభావంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేద్దామనుకున్న గల్లా జయదేవ్ పాలిటిక్స్ నుంచి వైదొలగటం బాధాకరమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో గల్లాతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట ప్రయోజనం కోసం ప్రధానమంత్రిని కూడా పార్లమెంట్లో నిలదీసిన ధీరుడు గల్లా అని కొనియాడారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం రాజులేని పోరాటాన్ని జయదేవ్ చేశారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఆయన ప్రస్తుతానికి కంటెస్ట్ చేయను అని చెప్పే విధానంలో తను ఈ రాజకీయాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి ప్రవేశం తాతగారు ఎన్జీ రంగ గారి స్ఫూర్తితో ప్రవేశం జరిగిన ప్రవేశించిన తర్వాత తను గుర్తించినటువంటి ఎలాంటి సమస్యలు నేను రాజకీయాల పట్ల ఎదుర్కొంటా ఉన్నాను, అంకితభావంతో ప్రేమతో గౌరవంతో వచ్చినా కూడా కొన్ని చేయాలనుకున్నా కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఎట్లా ఏర్పడతాయి, తను ఎంతో గౌరవంతో ఆయన నిర్ణయం తీసుకున్నప్పటికీ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు అమరావతి రాజధాని కోసం, రైతుల కోసం, ప్రజా రాజధాని కోసం లాఠీ దెబ్బలు
తిన్నటువంటి ప్రజాప్రతినిధి జయదేవ్ గారు.